మీరు మధ్యలో బీజేపీ కాంగ్రెస్ వాళ్ళతో కూడా కొంచెం బేరాలు సారాలు చేశారంటారు? లేదండి, లేదండి, గతంలో చేయలేదు, ఇక ముందు చేయను, నాకు ఇప్పుడు అవసరం లేదు, నాకు ఇంకా అవకాశాలు వచ్చినా రాకున్నా ఇదే బీఆర్ఎస్. ఐఎమ్ హ్యాపీ, ఐ విల్ బీ విత్ బీఆర్ఎస్ అండ్ ఐ విల్ బీ విత్ కేసీఆర్. నేను ఇలా మీకు మాటిస్తున్నా, మీరు ఎప్పుడన్నా మళ్ళీ నన్ను ఇంకా 5 ఏళ్ళకి ప్రశ్నించినా కూడా అగ్గింతే ఉంటుంది, కాకపోతే అవసరం అనుకుంటే రిటైర్ అయిపోతానే తప్ప ఇంకా దాంట్లో పట్టుకొని ఎలాడాలనేది కూడా లేదు. నేను చూడండి ఏముందండి, అంతే, నేను డిప్యూటీ ఎక్కడో పేద కుటుంబంలో ఉంటే డిప్యూటీ సీఎం దానికి వచ్చాను, ఆ పై దాని మీద నాకు ఆశ లేదు. ఇప్పుడు నాకు పై దాని మీద ఆశ లేదు. కాదు, పై అంటే ఇక మీకు రాని వర్లే కానీ ఆశ ఉన్నా ఆశ కూడా లేదు, కావాలని కూడా కోరుకోవడం లేదు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అని ఇది ఒకటి కొత్తగా ఎక్కువ వాడుతున్నారు. ఇదివరకు కాంగ్రెస్ టైంలో పాత రోజులు ఉండేది, మళ్ళీ ఇప్పుడు ఎక్కువ. ఏంటి అసలు డిప్యూటీ సీఎం అంటే? దే ఇస్ నో వర్డ్ ఇన్ కాన్స్టిట్యూషన్. మీరంతా మంత్రులుగానే ప్రమాణ స్వీకారం చేస్తారు. నేను ప్రమాణ స్వీకారం చూసిన రోజున కూడా యాజ్ ఎ మినిస్టర్, బట్ జియో చిన్నప్పుడు ఏమైంది అంటే యాజ్ డిప్యూటీ సీఎం అని జియో ఇచ్చారు. ఏమవుతుంది దానికి విలువ అంటే? విలువ అంటే ప్రోటోకాల్ కొంచెం కానిస్టేబుల్ ఎక్కువ పెడతా, అంతే, కొంచెం ప్రోటోకాల్. అంతకు రెండవది కూడా ఏంటి అంటే, ఏదన్నా క్యాబినెట్ సబ్ కమిటీస్ వేసినప్పుడు కానీ ఇంకేదన్నా చేసినప్పుడు కానీ కొంచెం వాళ్ళను, అది కూడా ముఖ్యమంత్రికి ఇష్టమైతే ఎందుకు అట్లా నన్ను చాలా విషయాలలో. అదేనండి, నేనేది ఇప్పుడు మీరు ఏంటంటే, యువర్ నాట్ జస్ట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, యువర్ నాట్ జస్ట్ దళిత్. సరుకుంది, సరుకుంది కనుక మిమ్మల్ని వాడుకున్నారు. మీకు సరుకున్నదంటే ఒక మాట చెప్పాలండి, బడే పాయింట్ రేజ్ చేశారు. 1999లో రెండవసారి మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది అండి, చంద్రబాబు నాయుడు గారు సీఎం, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అవును, 90 మంది ఉండేదండి దాంట్లో, హేమా హేమీలు ఒక్కొక్కడు ఒక పెద్ద. అవును, ఆ సిచ్యువేషన్లో మమ్మల్ని ఒక 10 మంది మేము ఒక టీం, మమ్మల్ని అలర్ట్గా ఉండమనేది ఇప్పుడు బాబు గారు, మీరు ఎల్లప్పుడూ హౌస్లో ఉండాలి, అలర్ట్గా ఉండాలని. ఆ మధ్యన ఒకసారి ఏమైంది అంటే, ఆంధ్రజ్యోతిలోనే నాకు బాగా గుర్తుంది, ఆంధ్రజ్యోతిలో 2001లో ఒక ఆర్టికల్ వచ్చింది నా మీద ఆంధ్రజ్యోతిలో. కడియం శ్రీహరి గారు ఒక పేద కుటుంబంలో ఒకటి బాలకార్మికుడిగా పెరిగి సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకొని అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చి ఇవాళ మంత్రి అయ్యి ఒక పాజిటివ్ స్టోరీ రాసి ఎందుకు రాసిందంటే, 2001 సెన్సెస్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లిటరసీ రేట్ పెరిగింది, ఆ పర్టికులర్ దాంట్లో పీరియడ్లో పెరిగింది. కారణం ఏంటంటే, నేను 99లో ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినప్పుడు చదువుకుందాం రా అని ఒక ప్రోగ్రామ్ పెట్టాము, పెట్టి మొత్తం అందరి మెషినరీని అంతా ఇన్వాల్వ్ చేసి గ్రామాన బాగా నైట్ క్లాసెస్ పెట్టి కొంచెం లిటరసీ పెంచే విధంగా ప్రయత్నం అది వచ్చింది. అది ఈనాడులో ఒక పెద్ద ఆర్టికల్ వచ్చింది. ఆ తర్వాత ఈనాడులో వచ్చిన ఆర్టికల్ తర్వాత కొన్ని రోజులకు ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ వచ్చింది. వస్తే బాబు గారు మాట్లాడుతూ మా తెలుగుదేశం ఈరోజు కడియం శ్రీహరి లాంటి దళిత బిడ్డలను చూసి గర్వపడుతున్నది, ఒక సమర్థుడు ఆయనకు అవకాశం ఇస్తే తన సమర్థతను నిరూపించుకున్నాడు, బ్రహ్మాండంగా ఇవాళ విద్యారంగంలో పురోగతి వచ్చింది, ఆయన ఒక ఏబుల్ అడ్మినిస్ట్రేటర్ అని ప్రూవ్ చేసుకున్నాడని నా గురించి పాజిటివ్గా ఆంధ్రజ్యోతి రెఫరెన్స్ ఇచ్చి పాజిటివ్గా మాట్లాడాడు. అది మాట్లాడంగానే వైఎస్ రాజశేఖర్ గారు లేచి, చంద్రబాబు నాయుడు గారు నాది ఒక ప్రతిపాదన ఉన్నది, ఆయన ముఖ్యమంత్రి చేయడం, మీరు రాజీనామా చేయండి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మేము మద్దతు ఇస్తాము, కడియం శ్రీహరి గారిని ముఖ్యమంత్రి చేద్దామన్నాడు. ఎల్లారి పేపర్లు ఇంత పెద్ద పెద్ద అక్షరాలతో వచ్చింది, అది ఇదే మామూలు. అంటే సరుకు అంటే అవును, ఆ రోజు సభలో ఇది నిండు సభలో జరిగిన సంఘటన ఇది. అవును, అట్లా అంటే ఏది ఏ జాబ్ ఇచ్చినా కొంచెం స్టడీ చేయడము, కొత్తగా ఇన్నోవేటివ్గా ఏమైనా చేయగలుగుతామని ఆలోచించడం, ఇన్నోవేటివ్గా చేయగలుగుతామని ఆలోచించడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దేశవ్యాప్తంగా కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు ఉన్నాయి, కేజీబీవీలు. అవును, ఇది ఎందుకు పెట్టిందంటే, ఆడపిల్లలు డ్రాప్అవుట్స్ ఎక్కువ అవుతున్నారు, ఆడపిల్లల యొక్క డ్రాప్అవుట్స్ను కంటైన్ చేయాలి అంటే 6, 7, 8 తరగతులు అంటే పర్టికులర్గా 12 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల మధ్య ఏజ్ గ్రూప్ పిల్లలను, ఆడపిల్లలను మనం టార్గెట్ చేసి పెడదామని చెప్పి కేజీబీవీలు పెట్టింది. పెట్టిన తర్వాత ఏమైంది, 8వ తరగతి తర్వాత మళ్ళీ వాళ్ళు ఎటు పోవాలనేది, ఫార్మల్ స్కూల్స్కి పోవాలన్నా ఎటు పోవాలనేది దానికి కంటిన్యూషన్ లేదు. ఆ క్రమంలో నేను ఒకరోజు ఒక ప్రపోజల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన, ప్రకాష్ జవదేకర్ గారికి ఇచ్చిన,
ఇవాళ దేశవ్యాప్తంగా బాల్య వివాహాలు ఎక్కువ అవుతున్నాయి. రెండవది స్కూల్ డ్రాప్అవుట్స్ ఆడపిల్లలు ఎక్కువగా ఉంటున్నారు. ఈ సమస్యను అడ్రస్ చేయాలంటే కేజీబీవీలను మీరు ఇంటర్మీడియట్ వరకు అప్గ్రేడ్ చేయండి అని చెప్పిన చెప్తే ఆయన ఆలోచించి అరే ఏ బిల్కుల్ అచ్చాయ్ అచ్చా సజెషన్ దియే అని చెప్పి ఐసనాయ్ అపని స్టడీ కరింగ్ అని చెప్పి ఏం చేసిండు జాతీయ స్థాయిలో గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ మీద స్టడీ చేయడానికి ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి దానికి నన్ను చైర్మన్ చేశాను. చైర్మన్ చేస్తే నేను 5-6 రాష్ట్రాలు పర్టికులర్గా అస్సాం లాంటి ప్రదేశంలో గ్రామాలలో కూడా వెళ్ళి నేను స్టడీ చేసి వచ్చి ఒక రిపోర్ట్ ఇచ్చిన. అస్సాంలో బాల్య వివాహాలు ఎక్కువ అండి. అందులో ముస్లిం పిల్లల బాల్య వివాహాలు చాలా ఎక్కువ. 13-14 ఏళ్ళకి ఆడపిల్లల పిల్లలు అయితే ఆడ ఏం లేదు. ఇక వాళ్ళకి వేరే ఉపాధి లేదు, ఏమి పేదరికము పేదరికము అట్లా. అయితే నేను వచ్చి రిపోర్ట్ ఇచ్చిన. ఇస్తే వాళ్ళు ఏం చేసిన, దాన్ని మంచిగా క్యాబినెట్లో పెట్టి నరేంద్ర మోడీ గారు అప్రూవల్ తీసుకొని దాన్ని కేజీబీలు అన్నిటి కూడా ఇంటర్మీడియట్గా అప్గ్రేడ్ చేశారు. అంటే ఒక చిన్న ఆలోచన, ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్న 5,000 కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అప్గ్రేడ్ చేశారు. అది అప్పుడప్పుడు అంటే మనం అది గర్వంగా అనిపిస్తుంది, మన కాంట్రిబ్యూషన్ అది, అదే గర్వంగా అనిపిస్తుంది, గర్వంగా అనిపిస్తుంది. కానీ మీరు మీ కేసీఆర్ గురించి గొప్పగా చెబుతారు, కానీ ఆయనకి ఇష్టమైన ఒకటి రెండు సబ్జెక్టులు మినాయిస్తే మిగతా ఎప్పుడు పెద్దగా రివ్యూ చేయడు? అసలు అతను రివ్యూ చేస్తాడండి. ఎప్పుడు చేస్తాడు? రివ్యూ చేస్తాడు. కాకపోతే మీరు అన్నట్టు ప్రాధాన్యత క్రమంలో పెట్టుకుంటాడు. పర్టికులర్ రాగానే పవర్ పెట్టుకున్నాడు, తర్వాత ఇరిగేషన్ పెట్టుకున్నాడు, తర్వాత అగ్రికల్చర్ పెట్టుకున్నాడు, తర్వాత ఇప్పుడు మెడికల్ అండ్ హెల్త్ పెట్టుకున్నాడు, తర్వాత కుల వృత్తులు చేతి వృత్తులు ఇట్లా అటు పెట్టుకున్నాడు, తర్వాత దళిత బంధు, ఇప్పుడు ఎడ్యుకేషన్ మీద కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలని ఆలోచనకు వచ్చారు. నేను ఒకటి చెప్తానండి, మీరు దళిత బంధు అద్భుత స్కీమ్ అన్నారు, మీరు అదే మీకు గుదిబండ అవుతుందని మిగతా వాళ్ళు అంటారు. మీ ఆస్పిరెంట్స్ ఎక్కువ ఉన్నప్పుడు అందరినీ మేము కవర్ చేయకపోయినప్పుడు కొంత ఇబ్బంది ఉంటుంది. ఎందుకు ఉండదండి? ఇప్పుడు మీరు రాజశేఖర రెడ్డి చూశారు కదా, పీరియడ్ అతను ఒక మోడల్ పెట్టుకున్నాడు సాచురేషన్ అని, సంతృప్త స్థాయిలో అందరికీ దెబ్బతీసింది అది బాగా. నేను ఆయన దానివల్ల బయటపడ్డాడు, లేకపోతే పోయాడు అప్పుడే. హౌజింగ్ మీరు అనేది హౌజింగ్ అంటే ఒక వెల్ఫేర్ అనేది ఒక స్కీమ్ ఏదైనా పెట్టి తెలుసుకుంటే అది సంవత్సరానికి ఇంతమంది అంటే మళ్ళీ మీరు ఇచ్చారా పెట్టారా అని చెప్పి ఇప్పుడు ఇవాళ తిన్నవాడే లెక్క, రేపటి సంగతి రేపే చూసుకుందాం అనే టైప్ కదా. అదే ఉన్నారు లేండి, అట్లే ఉన్నారు జనాలు, జనం కూడా అట్లాగే ఉంటారు. దళిత బంధు కూడా సాచురేషన్ మోడ్లోనే చేయాలని, సాచురేషన్ మోడ్లో 1 ఇయర్ చేయలేము కదండి, ఎక్కడ వస్తే డబ్బులు లేవు కదా, కాబట్టి స్ప్రెడ్ ఓవర్ 5 ఇయర్స్ చేయాలనేది సీఎం గారు ఆలోచన. 5 ఇయర్స్ కూడా ఎక్కడ అవుతుంది? 5 ఇయర్స్ కేసీఆర్ ఇంకో 20 ఏళ్ళు ముఖ్యమంత్రి అని చేయలేడు, రాసి పెట్టుకోండి మీరు 20 ఏళ్ళు చేయొచ్చు అండి. అంటే మనం కొంచెంగా ఏమండి, మీరు మంత్రిగా చేశారు, నేను 40 ఏళ్ళు దాటింది జర్నలిజంలోకి వచ్చి, ఇవన్నీ మనకు తెలియనియా చెప్పండి. ఇప్పుడు కూడా ధర్మకర్తగా ఉండాలండి ముఖ్యమంత్రి అంటే, అంతేగాని పంచడానికి ముఖ్యమంత్రులు అక్కర్లా, ఏ ముఖ్యమంత్రి అయినా కానీ ఉండేది పంచడానికి ముఖ్యమంత్రి ఎందుకు? ఎవడో చెప్పేస్తే వాడు పనిచేయడు. అప్పుడు మనం మీరు ఏదైనా ఆఫీసులు ఉన్నాయా మీకు? మీ ట్రస్ట్ ఉంది కదా, మా ఇల్లే అది ఏదో ఒకటి, అక్కడ ఏదో ఒక గుమస్తా ఉంటాడు కదా, మామూలు రోజువారీ ఇట్లాంటి చూడటానికి వాళ్ళు ఉంటారు కదా, అది చాలు వాళ్ళు. అంటే ఒకటి మాత్రము మన తెలంగాణకు సంబంధించినంత వరకు వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కానీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ కొంత బాగానే ప్రజలకు వెళ్తున్నాయి డైరెక్ట్గా. నేను మధ్యవర్తుల యొక్క సంబంధం లేకుండా కాదు, నేరుగా ఇప్పుడు రైతు బంధు ఉందండి, నేరుగా వెళ్తున్నది. ఇప్పుడు రైతు బంధు కాదండి, దళిత బంధు కేసీఆర్ అన్నాడు, ఈ మా ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకుంటున్నారని చెప్పి కమిషన్ తీసుకుంటా. అక్కడక్కడ కొన్ని జరిగితే జరుగుతుంది. అదే అంటే నేను అనేది ఎప్పుడు కూడా, ఇప్పుడు సపోజ్ నేనున్నా బాగా ఆకలి మీద ఉండేప్పుడు మీ ఇంటికి వస్తే అన్నం పెట్టారనుకోండి, ఎట్లా ఫీల్ అవుతుంది? గుర్తుపెట్టుకుంటారు అది కదా, బ్రహ్మాండంగా గుర్తుపెట్టుకుంటా. నేను తినేసి వచ్చిన తర్వాత మీరు ఏది నేను మీ గొప్ప కోసం నన్ను తినమన్నారు అనుకోండి, అమ్మ సాధోపుతున్నాడు అంటారు. అవునా కదా, నాకు ఇది ఎక్స్పీరియన్స్. అదే నేను వెస్ట్ కూడా వారికి మంత్రిగా ఒకసారి పోయాను, వాళ్ళు 20-25 రకాల కూరలు పెట్టిన ప్రతి తినమంటారు. అదే కదా, ఈ దగ్గర కదా నాకు ఇది అలవాటు లేదు అబ్బాయి, తెలంగాణలో ఒక్క కూరతో తింటాలో ఒక్క చట్నీతో తింటాలో ఎన్ని కూరలు తినాలి తినాలి నాతో కాదని నేను. ఆయన బాధపడిపోతున్నాడు, నాకు భోజనం ఏర్పాటు చేసుకుంటే అవమానం అంటాడు. నేను ఇది ఫీల్ అయినా, ఓన్ ఎక్స్పీరియన్స్. అదే చెప్తున్నాను నేను. సో అట్లాగే ఇనెలిజిబుల్కి ఇచ్చుకుంటూ పోవటం, దానికి సంక్షేమం అని చెప్పి ఒక పేరు పెట్టడం, ఎన్నిటికీ ఓట్లకి ముడిపెట్టడం, దీనివల్ల ఎండ్ ఆఫ్ ది డే ఏం జరగబోతుంది.